కొత్త ప్రభుత్వం కొలువుదీరి నెలన్నర కూడా కాలేదు. ఎటు చూసినా రాష్ట్రంలో గొడవలు, రక్తపాతాలే. ఇప్పుడు పల్నాడులో పాత కక్షలు పడగవిప్పాయి. వినుకొండ చెక్పోస్ట్ లో నడి రోడ్డు మీద ఓ యువకుడు మరో యువకుడిని దాడి చేశాడు. వినుకొండ వైసీపీ యువజన విభాగ నాయకుడు రషీద్ పై కత్తితో అందరూ చూస్తూ ఉండగానే దాడి చేశాడు జిలాని. రషీద్ రెండు చేతులు తెగిపోగా మెడ దగ్గర గాయాలయ్యాయి. ఆ గాయాలతో రోడ్డు మీద కుప్పకూలేసరికి రషీద్ మృతి చెందాడు. ఈ ఘటనతో వినుకొండ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. వైసీపీలో యాక్టివ్ గా పనిచేసిన రషీద్ స్థానికంగా ఓ మద్యం షాప్ లో క్యాషియర్ గా పనిచేస్తున్నాడు. అయితే జిలాని ఒకప్పుడు వైసీపీలో పనిచేసేవాడు, తర్వాత టీడీపీలోకి వచ్చాడు. హత్యకు సంబంధించిన సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు జిలానీని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. రషీద్ మరణ వార్త విని అతని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఈ ఘటనలో బాధితుడు షేక్ అబ్దుల్ రషీద్ వైసీపీ కార్యకర్త కాగా, నిందితుడు జిలానీ తెలుగు యువత నాయకుడు, ఎస్కే జానీ తమ్ముడు, టీడీపీ కార్యకర్త అని వైసీపీ ఆరోపిస్తోంది. ఇదే క్రమంలో లోకేష్ పుట్టినరోజు వేడుకల్లోనూ 2024 ఎన్నికల ప్రచారంలోనూ టీడీపీ అభ్యర్థి జీవి ఆంజనేయులతో జిలానీ ఉన్న ఫోటోలను వైసీపీ షేర్ చేసింది. ఈ విషయాన్ని నేరుగా రాష్ట్రపతి భవన్ ను ట్యాగ్ చేస్తూ ఫిర్యాదు చేసింది. మరోవైపు వైసీపీలో జిలానీ ఉన్నప్పటి ఫోటోస్ ని టీడీపీ రిలీజ్ చేసింది. అయితే ప్రస్తుతానికి జిలానీ టీడీపీలోనే ఉన్నట్టు తెలుస్తోంది. ఈ రెండు పార్టీలు అతని ఫోటోస్ ను రిలీజ్ చేసేసరికి ఇప్పుడు అతను ఏ పార్టీ అన్న విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. పార్టీ కార్యకర్తల్లో వ్యక్తిగత ద్వేషాలే ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తున్నాయి. దీంతో ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. అయితే అసలు ఎందుకు జిలానీ దారుణానికి ఒడిగట్టాడు అనే పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.